నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వీక్ అంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేస్లో ఉన్నాం కదండి, ఆ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. అదే మన గ్వాలియర్. లాస్టే కదండి, ఇంకెక్కువ టైం లేదు. సో ఏంటంటే, ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. సో మరి ఆ స్వీట్ రెసిపీ కూడా ఎలా ఉండాలి? హెల్త్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, స్వీట్గా కూడా ఉండాలి కదా రెసిపీ వల్ల. సో ఈ మూడు కలిపింది ఏది ఉంటుందా అని ఆలోచించానండి. ఒక రెసిపీ గుర్తొచ్చింది, ఏంటో చెప్పనా? అంజీర్ ఖర్జూర్ రోల్. ఇది చాలా బాగుంటుంది అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి తింటే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో మరి అది ఎలా తయారు చేయాలో చూపించనా? అంజీర్ ఖర్జూర్ రోల్కి మనం అంజీర్ని ఏం చేయాలంటే కాస్త నానబెట్టుకోవాలి, అంటే 3-4 hours నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు సడన్గా చేయాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? నాలాగే ఏం చేయాలంటే కాస్త వాటర్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మనం అంజీర్ని కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే రెసిపీలోని వాటర్ ఎక్కువ వేస్తే అది స్టిక్కీగా ఉంటుంది కదా, జారుగా అయితే మనకి స్వీట్ రాదు. సో చాలా కొంచెం వాటర్ వేసుకుందాం. అందులో ఈ అంజీర్ని వేసేసుకుందాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషలీ అంట పిల్లలు ఇవి తింటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందంట. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు తింటే ఇంకా బాగా షార్ప్గా అవుతుందేమో బ్రెయిన్, మంచి తెలివితేటలు వస్తాయంట. సో పిల్లలు కంపల్సరీగా ఈ డ్రై ఫ్రూట్ని పెట్టాలి అని ఎక్కువగా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఇస్తే ఎవరిని తింటారా? మీరు నేనే తినం, పిల్లలు ఏం తింటారు? సో స్వీట్ తయారు చేయాలన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఇలా 5 minutes ఉడికించుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇందులో మనం చాలా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. మీకు ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే కూడా యూ కెన్ గో ఫర్ ఇట్ అన్నమాట. మీకు ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే అది వేసుకోండి. నేనైతే ఖర్జూర్, అంజీర్, బాదం, అలాగే కాజు, ఇంకా వాల్నట్ తీసుకున్నాను. ఇప్పుడు ఖర్జూర్కి ఏం చేద్దాం? కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఎస్పెషలీ డేట్స్ సీడ్తో వస్తాయి కదా, కానీ ఇప్పుడు మార్కెట్లో మనకి సీడ్లెస్ కూడా చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి. సో బెటర్ సీడ్లెస్ తీసుకోండి, లేకపోతే సీడ్ తీయడం కూడా మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇవి సీడ్లెస్సే, వాటిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటాను, ఎందుకంటే వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో కట్ చేసుకుంటే మనకి తొందరగా పేస్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో నో షుగర్, మనం షుగర్ని యాడ్ చేయట్లేదు. అండ్ ఘీ కూడా యాడ్ చేయాల్సిన లేదు. స్వీట్ అనగానే ఏం చేస్తాం చెప్పండి, ఒక కప్పు షుగర్ వేస్తాము, ఒక కప్పు నెయ్యి వేస్తాము, దానివల్ల క్యాలరీస్ పెరిగిపోతున్నాయని బాధపడతాం. కానీ స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ఈ స్వీట్లో అయితే అసలు ఆ ప్రాబ్లం ఏం లేదండి, షుగర్ లేదు, నెయ్యి లేదు. ఓకే, ఖర్జూరం కూడా కట్ చేసుకున్నాం కదా, అంజీర్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకే, బాగానే బాయిల్ అయింది. సో దీన్ని కాస్త సిమ్లో పెట్టుకొని ఇంకో చిన్న పని ఉంది. ఒక మిక్సీ జార్లో కాజు, బాదం, వాల్నట్, కొబ్బరికాయ కూడా తురుము చేసి పెట్టుకోవాలి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో వీటిని ఏం చేయాలంటే మనం మెత్తగా పౌడర్ చేయొద్దు, కొంచెం గరుగా చిన్న చిన్న పీసెస్ లాగా కనిపించాలన్నమాట, పంటికి తగిలేలా అలా చేసుకోవాలి. చూపిస్తాను నేను. ఓకే, చూసారు కదా చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చాయి. వీటిని పక్కన పెట్టుకున్నా, ఇప్పుడైతే దాంతో పని లేదు. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఆ తర్వాత ఓకే, అంజీర్ రెడీ అయిపోయింది.
బాయిల్ చేసుకున్న అంజీర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం. సో దీనిని పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి మీకు వచ్చి కదండి. ఓకే డన్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకోండి. మీరు ఎక్కువ చేయాలనుకుంటే మాత్రం అంజీర్ క్వాంటిటీ బాగా పెంచాలి. నేనైతే కొంచెం చేస్తున్నాను, నా ఒక్కదా కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది కదా, మరి రోల్స్ ఎలా వస్తాయి రావు కదా. సో ఇందులో మనం ఏం యాడ్ చేసుకోవాలంటే కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో కూడా వాటర్ లేకుండా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. సో మరి కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాం. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉంటుందంట. అలాగే కాస్త జాజికాయ పొడి కూడా వేసుకోవాలి. చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, నచ్చదు డెఫినెట్గా. చూసారా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇస్తుంది జాజికాయ పొడి. సో చాలా లైట్గా వన్ పించ్ అనుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ లేదు. అలాగే చూసారా మనం ఒక ఉండలాగా తయారు చేసుకోవాలి అంటే వస్తుంది, అది ఎక్కువ వాటర్ వేసుకుంటే ఇలా రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే బట్టర్ పేపర్, మీ దగ్గర బట్టర్ పేపర్ లేకపోతే ఏం చేస్తారు, డోంట్ వరీ, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాంతోనే ట్రై చేయొచ్చు. నీట్గా ఉండే ప్లాస్టిక్ కవర్ని షేప్లో కట్ చేసుకుని ట్రై చేయండి. మనం దీన్ని లైన్లో పెట్టుకొని పెద్ద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, అంటే పెద్దగా ఒక రోటీ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలంటండి. వదిలేస్తే అందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అని అబ్జర్వ్ చేసుకొని మనకి ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్ తోటి ఈజీగా షేప్స్ వస్తాయంట. ఓకే మరి దీన్ని కాసేపు అలా వదిలేద్దాం అనుకున్నాం కదా, వదిలేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కాజు బాదాం అది నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇలా వీటి మీద స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మనం జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. కొంచెం ఇలా అంటుకుంటుంది అన్నా సరే ఏం పర్లేదు. ఓకే ఇప్పుడు ఇంకొంచెం పౌడర్ని దీని మీద ఇలా వేసుకుందాం. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక రోల్ లాగా చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చక్కటి నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. పీసెస్గా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని రెండు వైపులా ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోని జస్ట్ రోల్ చేయండి సరిపోతుంది. చేసి ఇలా పెట్టుకోవాలి. దీన్ని యాక్చువల్లీ రౌండ్ షేప్లో చేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా స్క్వేర్లో చేయాలి అలా అనుకుంటే కూడా చేయొచ్చు, లేదా స్క్వేర్ అండ్ రౌండ్ మీ ఇష్టం అలా కూడా చేయొచ్చు. ఓకే మరి ఇవన్నీ నేను కాస్త డ్రై ఫ్రూట్ పౌడర్లో ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను, రోల్ చేసుకున్నాను, ఇలా షేప్లో రెడీ చేసుకున్నాను. మరి నేను ఇవి రెడీ చేసి పెట్టుకుంటాను, ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేయండి. అంజీర్ ఖర్జూర్ రోల్ కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అంజీర్ ఖర్జూర్ రోల్కి కావలసిన పదార్థాలు: అంజీర్ 20, ఖర్జూరం 4, వాల్నట్ 7, బాదం పప్పు 10, కాజు 8, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు,
అంజీర్ ఖజూర్ రోల్ తయారు చేసుకునే విధానం. ముందుగా అంజీర్ను నీటిలో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కాజు, బాదాం, వాల్నట్స్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన అంజీర్ ఖర్జూరం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి మనం మిక్సీ చేసుకున్న అంజీర్ ఖర్జూరం పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము కాస్త వేసి జాజికాయ పొడి కూడా వేసి బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బటర్ పేపర్ పై రౌండ్ గా పరుచుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ ని కాస్త వీటి మీద వేసి రోల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. రౌండ్ గా కట్ చేసుకుని వాటిని మళ్ళీ డ్రై ఫ్రూట్ పౌడర్ లో కాస్త రోల్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అంజీర్ ఖర్జూర్ రోల్స్ రెడీ. అంజీర్ ఖర్జూర్ రోల్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చాలా ఫాస్ట్ గా స్టవ్ తో పని లేకుండా చేతితో మాత్రమే చక్కగా చక్కగా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రెడీగా ఉన్నా తినేనా? తినేస్తే అయిపోతాయేమోనండి, అంత కష్టపడి చేసుకున్నాను. బాబోయ్ నేను తినకపోతే ఇంకెవరైనా వచ్చి తినేస్తానో, నేనే తినేస్తా. జనరల్ గా వేడిగా ఉంటాయి కదా, అన్ని ఉప్పు ఉప్పు అనుకుని తినాలి. ఇది చాలా చల్లగా ఉంటుంది. దేని గురించి చెప్పమంటారు చెప్పండి? బాదం గురించి చెప్పాలా, ఖర్జూరం గురించి చెప్పాలా, అంజీర్ గురించి చెప్పాలా, వాల్నట్స్ గురించి చెప్పాలా, కొబ్బరి గురించి చెప్పాలా? అన్ని రకాల టేస్ట్ వాళ్ళ నోట్లో తిరుగుతూ ఉంటాయి. ఇంకేం కావాలండి జీవితానికి? అవసరం సూపర్ స్వీట్ అంటే సూపర్ స్వీట్ అండి. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నో షుగర్, నో క్యాలరీస్, నో ఘీ, ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో చేసాం. పిల్లలకి చేసి పెట్టండి, ఎస్పెషలీ కార్టూన్ చూసేటప్పుడు చేతికి ఇవ్వండి, అలా 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 తినేస్తారు. అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ తినాలి అనుకుంటాం కానీ తినం, డబ్బాల్లో స్టాక్ చేసి పెడతాం, అవి కాస్త పాడయ్యాక తీసి పడేస్తాం. ఎంత రేట్ ఇచ్చుకొనుకుంటామండి. సో తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. 10 మినిట్స్లో చేసుకుంటారు, బిలీవ్ మీ, 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుందే అదిరిపోద్ది. అబ్బా గ్వాలియర్ రెసిపీస్ నిజంగా సూపర్ అండి. జాగ్రత్తగా దాచుకుని తర్వాత తినేస్తాం. అంటే మరి నేను కూడా స్ట్రాంగ్గా హెల్దీగా ఉండాలి కదా, అందుకే అనమాట. సో మరి నెక్స్ట్ కూడా ఒక మంచి రెసిపీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ చూపించాక ఎందుకో మనసు స్నాక్స్ వైపు వెళ్తుంది కదా, స్వీట్స్ అండ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. సో మరి స్నాక్స్ చూపించిన స్నాక్స్లోని వాళ్ళు ఒక సమోసా తయారు చేసుకుంటారు. మనం బోల్డ్ అని సమోసాలు చూసుంటాం కానీ ఇది జైన్ సమోసా, చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ జైన్ సమోసా ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ప్రాసెస్లోని అరటికాయ ఉంటుంది కదా దాన్ని ఉడకబెట్టుకోవాలి. సో మరి దాన్ని ఆల్రెడీ ఉడకబెట్టి ముక్కలు కోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ పీస్, గ్రీన్ పీస్ని కూడా కాస్త మనం ఫ్రై చేస్తే బాగుంటుంది కదా, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఓకే ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు ఏం చేయాలంటే కాస్త మైదాపిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని, అంటే సమోసాలు చేసుకోవాలి కదా, సో దానికోసం కొంచెం పొడి పిండి కూడా పక్కన పెట్టుకుందాం. ఇందులో కాస్త వాము, డైజెషన్కి చాలా మంచిది కదా, ఇది కూడా వేసుకో. అలాగే కొంచెం సాల్ట్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రీన్ పీస్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను కాస్త వాటర్ వేసుకొని పురిల్ పిండిలా కలిపేసుకుంటా. ఓకే మరి నేను ఇది కలిపి పెట్టుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేస్తారా ఒక 2 మినిట్స్. ఓకే మరి పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కాసేపు అలా రెస్ట్ తీసుకొనిద్దాం.
నెక్స్ట్ ఏం చేయాలంటే గ్రీన్ పీస్ కూడా ఫ్రై అయిపోయింది, దాన్ని కూడా అలా పక్కన పెట్టుకుని ముందు అరటికాయ ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త అరటికాయను ఫస్ట్ మ్యాష్ చేసేసుకుందాం. మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే కాస్త ఉప్పు, కాస్త పసుపు, కొంచెం కారం, గరం మసాలా పౌడర్, చాలా చాలా కొంచెం షుగర్ అండ్ కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా అంటే ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే మనం ఫ్రై చేసి ఇక్కడ పెట్టుకున్న గ్రీన్ పీస్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం వేసుకోవాలంటే కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మ్యాషర్ తెచ్చుకుంటాను, అది బెటర్. రొట్టెలు కూడా చేసుకోవాలి కదండి, సో కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు మ్యాషర్తో దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే గ్రీన్ పీస్ మనం కాస్త ఫ్రై చేసాం కానీ కొంచెం అది గింజ గింజలుగా తగులుతుంది కదా, సో చేత్తో కన్నా మ్యాషర్తో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకున్నాం కదా, అయ్యో ఇది డీప్ ఫ్రై సమోసాలు కదా, ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఓకే, అది హీట్ అవుతూ ఉంటుంది. సో ఇది మ్యాష్ అయిపోయింది. ఇది మనకి స్టఫ్, ఒక పూరి చేసుకున్నారనుకోండి హాఫ్ కట్ చేసుకోండి, మీకు రెండు సమోసాలు వస్తాయి. నేను పెద్దది చేసుకున్నాను, సో వీటిని 4 pieces చేసుకున్నాం. కట్ చేసుకున్నాక మనం ఏ స్టఫ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామో, ఓకే ఆయిల్ కూడా హీట్ అయింది, ఆ స్టఫ్ కొంచెం వేసుకుందాం. ఇలా ఎక్కువ స్టఫ్ వేసుకోవద్దు, బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ పెద్ద సమోసాలు చేసుకుంటే వేసుకోవచ్చు. చూసారు కదా. ఆ తర్వాత కాస్త వాటర్ తీసుకొని క్లోజ్ చేసుకోవడానికి ఇలా తడుపుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది, మిగిలిన కూడా రెడీ చేసుకుందాం. మనం వాటర్తో తడుపుకున్నాక జస్ట్ ఆ ఎండ్స్ అన్ని కూడా ఇలా క్లోజ్ చేసేసుకోండి. రెగ్యులర్గా సమోసా ఎలా చేసుకుంటాం సేమ్. ఇందులో కాస్త ఎక్కువైంది, తగ్గించేసుకుందాం. ఓకే డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రై చేసుకుందాం.
కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, ఎందుకంటే లోపల ఉన్న స్టఫ్ కూడా కుక్ అవుతుంది. ఆల్రెడీ అరటికాయ మనం ఉడకబెట్టుకున్నాము, స్టిల్ కొంచెం బాగా కుక్ అయితే ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి. కానీ కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే సమోసాలు బాగుంటాయి. ఓకే మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఓకే మరి సమోసాలు ఫ్రై అయిపోయి, సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా టిష్యూ పేపర్ మీద వేసుకున్నాం, ఆయిల్ అబ్జార్బ్ అయిపోయాక డిష్ అవుట్ చేస్తాం. సో దీన్ని చక్కగా గార్నిష్ కూడా చేసి ఒక ప్లేట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే సమోసాల్ని చూసారు కదండి, జైన్ సమోసా రెడీ అయిపోయింది. జైన్ సమోసాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. జైన్ సమోసాకి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, పచ్చి బఠానీలు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చక్కెర 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 చెక్క, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. జైన్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి, పాము, తగినంత ఉప్పు, సరిపడే నీళ్లు వేసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చి బఠానీని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన అరటికాయ ముక్కలు మ్యాష్ చేసి అందులో సరిపడే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, పంచదార, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, వేయించిన పచ్చి బఠానీ, చివరిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకుని నూనె వేడెక్కాక మైదాని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకుని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి సమోసా షేప్లోని ఫోల్డ్ చేసుకుని కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జైన్ సమోసా రెడీ. జైన్ సమోసాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. వేడివేడిగా ఉన్నాయండి. బాగా ఫ్రై అయ్యాయి. అజ్వైన్ వేసుకున్నాం కదా, అదే వాము, డైజెషన్ మంచిది. అండ్ స్టఫ్ అరటికాయ సాఫ్ట్గా ఉంది, పచ్చిమిరపకాయలు, కారం, గరం మసాలా స్పైసీ స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ గ్వాలియర్లో ఇది స్పెషల్. గ్వాలియర్ రెసిపీస్ అన్నీ అదిరిపోయాయండి ఈ వారం, నిజంగా సూపర్గా ఎంజాయ్ చేసాను తెలుసా టేస్టులతోటి. మళ్ళీ ఎప్పుడెప్పుడు గ్వాలియర్ వెళ్తామా అని ఉంది, కానీ వీకెండ్ వచ్చేసింది కదా, 5 డేసే కాబట్టి ఈ వారంతో మనకి గ్వాలియర్ రెసిపీస్ అయిపోయి నెక్స్ట్ వీక్ మరొక స్టేట్కి సంబంధించిన రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchi లో మళ్ళీ చూడండి. సో సీ యూ నెక్స్ట్ వీక్, టేక్ కేర్, బై బై.